అనుకుంటున్నాం మనం. అదే కదా. ఉన్న బిల్డింగ్ వదిలేసి వచ్చాం, వచ్చి రోడ్డు మీద కూర్చుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక తెలుగు రాష్ట్రమే, ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళని. ఒక రకంగా కేసీఆర్ కూడా ఒక ఇది ఒక ఇల్లు లాంటిదే. ఇది పొరుగు రాష్ట్రం కాదు, ఇప్పుడు పొరుగు రాష్ట్రం కానీ, అంటే ఎంత గెలిచిన తర్వాత రచ్చ గెలవాలంటారు కదా. ఒక రకంగా దేశంలో చూసుకుంటే ముందు ఎక్కడ గెలిచిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో ఆయన బాగా వేయాలన్నా ఏం చేయాలన్నా, రేపు పొద్దున్న వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఇదే ఒక పెద్ద టాస్క్ అవుతుంది కదా. అందుకని ముందు ఇక్కడ ఫోకస్ పెట్టే అవకాశం ఏమాత్రం ఉండదా? మీకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ అంశం చర్చకొస్తుందండి. మళ్ళీ ఏ పాయింట్ వస్తుందంటే ఇదే అంటారు, విభజించినటువంటి వాడు వచ్చి అడుగుతున్నాడు మిమ్మల్ని, ఆంధ్రాకి నీళ్ళు ఇవ్వడు అని అడుగుతారు రేపు పొద్దున. ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వద్దని ఆయన దేశంలో ఉన్న ప్రాజెక్టుల సమస్యలన్నీ తీరుస్తాడంట అని అడుగుతారు. కేసీఆర్తో అంత డి అంటే డి అని మాట్లాడే నేతలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు? ఏం అవసరం ఆంధ్ర వాళ్ళకి? ఏం అవసరం? మరి ఎవరు మాట్లాడాలి? జాతీయ నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు జాతీయ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడరా? వీళ్ళకి అందరిలో మనవాళ్ళలో మగాళ్ళు లేరు, ఆడాళ్ళు లేరు చాలా మంది నాయకుల్లో. మగతనము తక్కువే, ఆడతనము తక్కువే అనమాట. ఈ మాట అంటే అసహ్యంగా అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. కానీ నా దృష్టిలో అయితే ఒక్కడికి కూడా దమ్ము లేదు. ఎందుకు లేదు? ఊరికినే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కాదు, కేసీఆర్ లాగా నిర్మోహమాటంగా మాట్లాడగలడా? ఎందుకని? మాట్లాడగలిగిన వక్తలు ఉన్నారు, వాళ్ళ పార్టీలే ఒప్పుకో. అదే అంటున్నాను. ఎందుకు ఒప్పుకోవు? ఈ పార్టీల నాయకుల ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ కాకుండా ఇక్కడ ఆస్తులు ఉన్నాడు ఎవడో చెప్పండి. ఇప్పుడు ఏదో బిల్డింగ్ కట్టుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఇల్లే. సరే, ఇడుపులు పాయలు ఎప్పటి నుంచి? కానీ ఆయన సగం ఆస్తి హైదరాబాద్, సగం ఆస్తి బెంగళూరు. చంద్రబాబు గారిది సంపూర్ణ ఆస్తి అక్కడే, కనీసం ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు ఆంధ్రాలో. ఇప్పుడు ఏదో అమరావతిలో ఏమైనా కొనుక్కుని ఉండాలి మనకు తెలియదు, అంతవరకే ఉంటుంది. అక్కడే ఆయన సంపూర్ణ ఆస్తి, 80% ఆస్తి అక్కడే అనుకోండి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఇక్కడ కట్టించుకున్న ఆఫీసు, ఓ ఇల్లు, అంతే కదా. పూర్తి కాలేదు ఆయన ఫామ్ హౌస్, ఆయన ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీల వల్ల అంతే. కానీ ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ ను విమర్శించాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక లైన్ గీసి ఉంచాయా పార్టీ అధిష్టానాలు? ఆ లైన్ దాటి విమర్శించడానికి భయపడుతున్నారా పార్టీలో నేతలు రేపు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ? ఆంధ్ర ఎలక్షన్ పెరిగే కొద్దీ, అంటే ఎలక్షన్ మూడు, రేపు తెలంగాణ ఎలక్షన్స్ వరకు వీళ్ళు సైలెంట్గా ఉంటారు. తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగింది అనుకోండి ఆంధ్ర ఎలక్షను,